నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ షర్మిలా గారికి ప్రాణహాని ఉంది అనే న్యూస్ వస్తుంది కదా సార్, దాని గురించి. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒక రెండు చార్జ్షీట్లు ఈ వివేకా కేసులో కోర్టుకి ఫైల్ చేసింది సిబిఐ. దాంట్లో అనేక విషయాలు బయట వచ్చాయి. అందులో ఒక ప్రధానమైన విషయం, ముఖ్యంగా తెలుగుదేశం మీడియా హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే, వైఎస్ షర్మిల లాస్ట్ ఇయర్ ఢిల్లీకి వెళ్ళి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిందని, ఆ వాంగ్మూలం ఇచ్చినట్టుగా సిబిఐ ఈ 259వ సాక్షిగా ఆమెను చేర్చి కోర్టులో పెట్టారు. సో ఆ వాంగ్మూలంలో ఏముందంటే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లాస్ట్ ఇయర్ ఆమె వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి సిబిఐ దగ్గర సాక్ష్యం చెప్పింది. ఆమెని 259 సాక్షిగా సిబిఐ పేర్కొన్నారు. సో ఆమె ఏం చెప్పిందంటే, ఈ మా మొత్తం వైఎస్ ఫ్యామిలీలో అందరం పైకి బాగానే ఉంటాం, కానీ లోపల కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. సో వివేకా గారికి, భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి మధ్య కూడా అలాంటి ఒక కోల్డ్ వార్ ఉంది. అయితే ఏమైందంటే, వివేకా గారు నా దగ్గరికి ఒకసారి బెంగళూరు వచ్చారు. వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేయి కడపకి, నువ్వన్నా నిలబడాలి, లేదంటే విజయమ్మ గారు మీ అమ్మగారని నిలబడాలి, లేదంటే నేనన్నా నిలబడతాను, అంతేగాని అవినాష్ రెడ్డి అవసరం లేదు, ఆల్రెడీ ఒక టర్మ్ చేశాడు అనేది నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, నేను నిలబడితే జగనన్న నాకు సపోర్ట్ చేయడు, ఆయన డిసైడ్ అయ్యాడు ఆల్రెడీ అవినాష్ రెడ్డిని నిలబెట్టాలని, కంటిన్యూ చేయాలని, కాబట్టి అది కుదరదు అని చెప్తే అతను ఒప్పుకోకుండా వివేకా గారు ప్రెజర్ చేశారని అనేది ఒకటి చెప్పింది. రెండవది ఏంటంటే, ఎమ్మెల్సీగా ఆయన 2017లో కంటెస్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి, తండ్రి కొడుకులు అంటే భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి కలిసి ఓడిచ్చారు అనేది కూడా ఆమె చెప్పింది. దానివల్ల ఆయన బాధపడ్డారు, నన్ను ఇంట్లో వాళ్ళే ఓడించారు, లేకపోతే నేను ఈజీగా గెలిచుండేవాడిని అని ఆయన చెప్పారనేది ఈమె చెప్పింది. రెండవది ఏంటంటే, ఆయన హత్యకు రాజకీయ కారణాలే కారణం కానీ వేరే ఏ కారణాలు కారణం కాదు, అంటే వ్యక్తిగత కారణాలు ఏం కాదు, తర్వాత చాలామంది చెప్తున్నట్టుగా ఆర్థికపరమైన కారణాలు కాదు. ఇక్కడ ఆర్థికపరమైందంటే, సునీత అండ్ సునీత వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద చాలామంది చెబుతున్నారు. ఎందుకంటే ఈ దస్తగిరి వాంగ్మూలంలో ఏం చెప్పాడంటే, మేము కొన్ని డాక్యుమెంట్స్ కోసం వెతికాము, ఆ డాక్యుమెంట్స్ కోసం కూడా ఇది జరిగిందనేది చెప్పాడు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్లో అది కూడా ఫ్రంట్ పేజీలో స్టాంప్ ఉన్న డాక్యుమెంట్ అని కూడా చెప్తున్నారు. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో స్టాంప్స్ ఎండ్లో ఉంటాయి, నోటరీ అయి ఉంటే ఫ్రంట్ స్టాంప్స్ ఉంటుంది. సో ఈయన నోటరీ చేస్తున్నాడు ఈ ఆస్తుల్ని. ఈ ఆస్తుల్ని ఎవరికి చేశాడంటే, భార్య షమీము కొడుకు షహాన్షాకి నోటరీ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని సునీత చెప్పింది. వీళ్ళు దానికోసం వెళ్ళిన వాళ్ళు ఆయన్ని బెదిరించడానికి ట్రై చేసి ఆయన బెదిరించే క్రమంలో ఆయన చంపేశారనేది ఒక వెర్షన్. అయితే సునీతని సపోర్ట్ చేస్తూ షర్మిల చెప్పింది ఏంటంటే, అది అబద్ధం, ఆయన ఆస్తుల కోసం ఆయన ఎవరు చంపలేదు, ఆమెకు ఆల్రెడీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా సునీతకు రాసిచ్చాడు అనేది వాంగ్మూలంలో చెప్పింది. ఈ వాంగ్మూలంలోనే కాకుండా ఈ విషయాన్ని టీవీ ఛానల్స్తో కూడా ఆమె మీడియాతో కూడా చెప్పింది షర్మిల గతంలో. సునీతకి క్లీన్ చిట్ ఇచ్చింది ఒక రకంగా. సో ఇప్పుడు ఈ వాంగ్మూలంలో కూడా అది బయటకు వచ్చింది. సో ఈ అందుకనే ఆమె చెప్పేది ఏంటంటే, ఇది రాజకీయపరమైన హత్య, అంటే సిబిఐ చెప్పే ఆరోపణనే ఆమె సపోర్ట్ చేసినట్టుగా కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొస్తుంది. అంటే రాజకీయపరమైన హత్య అంటే ఎవరు చేశారు, చేయించారు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీళ్ళ వెనక ఎవరున్నారు, జగన్ అండ్ భారతి రెడ్డి, ఇది వాళ్ళ వెర్షన్ అనమాట. ఈ వెర్షన్కి సపోర్టివ్గా ఇప్పుడు సిబిఐ పెట్టిన చార్జ్షీట్లో ఈమె వాంగ్మూలం ఉంది కాబట్టి ఈ వాంగ్మూలాన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ కాంటెక్స్ట్లో బుద్ధా వెంకన్న తెలుగుదేశం ప్రతినిధి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి షర్మిలాకి ప్రాణహాని ఉంది, ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించాలని సెంట్రల్ గవర్నమెంట్ని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే, జగన్కి వ్యతిరేకంగా ఆమె వాంగ్మూలం ఇచ్చింది కాబట్టి రేపు పొద్దున కోర్టులో ట్రయల్కి వచ్చినప్పుడు కూడా ఈ సాక్షుల్లో ఇంపార్టెంట్ సాక్షుల్ని
కొంతమందిని ప్రాసిక్యూషన్ తరపున కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఈమె కూడా ఒక ఇంపార్టెంట్ విట్నెస్ కాబట్టి ఈమెను కోర్టులో పెడితే ఈ సాక్ష్యం చెబితే కేసు బలంగా ఇదవుతుంది, అందుకని ఈమెని చంపేసే అవకాశం ఉందనేది తెలుగుదేశం చెబుతుంది. నిజానికి ఇదంతా ఏంటంటే బాగా ఈ విషయాలు తెలిసిన వాళ్ళకి ఇదంతా కామెడీగా ఉంటుంది. ఈమె సాక్ష్యం అక్కడేమి చెల్లదు, ఎందుకంటే ఇప్పుడు నేను అంటాను ఆర్థిక పరమైన కారణాలే కారణం అంటాను, ఇంకొక సాక్షి అంటాడు అలాగా, వాళ్ళు కూడా ప్రవేశపెడతారు డిఫెన్స్ వాళ్ళు. దీనికి ఆధారాలు ఏముంది, ఆమె ఆ వాంగ్మూలంలో చెప్పింది ఏంటంటే నా దగ్గర ఏం ఆధారాలు లేవనింది. అంటే పొలిటికల్ మోటివేషన్ ఉంది హత్య వెనకాల అన్న దానికి ఎవరో ఇద్దరు చెప్తే సరిపోదు కదా, దానికి ఆధారాలు చూపించాలి. అటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డికి అక్కడ ఎంపీగా డిక్లేర్ చేశాడు జగను, దాన్ని ఆమోదించి ఈయన ప్రచారానికి కూడా వెళ్తున్నాడు. వివేక గారు ముందు రోజు కూడా ప్రచారానికి వెళ్ళాడు, మరుసటి రోజు కూడా వెళ్లాల్సి ఉంది. అటువంటి వ్యతిరేకత ఉంటే ఆయనకి ఆయన ఎందుకు వెళ్తాడు? అసలు ఆయన ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించి గట్టిగా నిలబడేవాడు కదా. సో ఎక్కడైనా స్టేట్మెంట్ కానీ ఏమన్నా ఇచ్చాడు ఆయన బహిరంగంగా? ఎక్కడైనా ఎప్పుడైనా అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదు, షర్మిలాకి విజయమ్మకి ఇవ్వాలనేది ఎక్కడైనా మాట్లాడాడా? ఇవన్నీ ఏంటంటే ఉండొచ్చు, నీకు రావాలని సజెస్ట్ చేసి ఉండొచ్చు, ఆయన ఈమెకి అడ్వైజ్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇక్కడ స్థానిక పార్టీలు అన్నీ కూడా రీజనల్ పార్టీలు అన్నీ కూడా ఏకవ్యక్తిగా మీదనే నడుస్తాయి. జగన్ పార్టీలో జగనే సుప్రీం, జగన్ అనుకుంటే ఎవరికి ఇవ్వాలో అతనికి ఇస్తాడు. ఆ జగన్కి ఒక స్ట్రాటజీ ఉంది, ఎందుకంటే తన ఫ్యామిలీ నుంచి ఒక యంగ్ గైని గ్రూమ్ చేసుకుందాం అనేది అతని ప్లాన్. తను గ్రూమ్ అయితే ఢిల్లీలో రేపొద్దున తనకి అక్కడ పనికి వస్తాడు అనేది అతనికి ఉంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా తమకు అనుకూలమైన వాళ్ళని రాజకీయాల్లో పైకి తీసుకురావాలనేది అందరూ ట్రై చేస్తారు. చంద్రబాబు గారైనా ఇక్కడ కేసీఆర్ గారైనా ఎనీ రీజనల్ పార్టీలో ఈ పాలిటిక్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి అనుగుణమైన వాళ్ళని భవిష్యత్తులో తమ ఆధారపడచ్చు, వీళ్ళని డెవలప్ చేసుకుందాం అనేది ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో భాగంగా జగన్ ఇచ్చాడు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళకి ఆ స్థాయి ఉంటుందా? వివేక గారికి అసలు ఆ స్థాయి ఛాన్సే లేదు, ఎందుకంటే వివేక గారు ఒకప్పుడు కాంగ్రెస్ తరఫున విజయమ్మ మీద పోటీ చేశాడు. అటువంటి ఆయన తర్వాత పార్టీలోకి వస్తానంటే జగన్ ఇచ్చాడు. ఇప్పుడు వివేక గారికి జగన్ ఎదిరించే స్థాయి ఉంటుందా పార్టీలో? ఆయన రోల్ ఏంటి పార్టీలో? ఆయన ఏమైనా డెవలప్ చేశాడా వైసీపీని? ఏం లేదు. ఆయన వాళ్ళు చిన్నాన్న కావడమే ఆయన అర్హత, అందుకంటే ఆయనకి అర్హత ఏమి లేదు. సో ఇది పరిస్థితి. సో ఈ కాంటెక్స్ట్లో ఆమెకి బెదిరింపు లేదు, ఏమి లేదు. వీళ్ళు ఏంటంటే పొలిటికల్గా దీన్ని నేను ముందు నుంచి చెప్తున్నా, ఈ హత్యను ఫస్ట్ పొలిటికల్గా ఉపయోగించుకునేది వైసీపీ. 2019లో వాళ్ళు చాలా బాగా ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం ఎందుకనో మరి దీన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. అప్పుడు వాళ్ళు నారాసుర రక్త చరిత్ర ఈ పేరుతో బుక్ కూడా తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఉపయోగించుకుందాం అనేది తెలుగుదేశం ప్లాన్. సో ఆ ప్లాన్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు, అందుకంటే ఇదేం జరగదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.